ఓకే హే గైస్ ఈ వీడియోలో మనం యాపిల్ టీవీ 4K 2021 మోడల్ అన్బాక్స్ చేద్దాం. ఇది మొన్న మేలోనే రిలీజ్ చేశారు యాపిల్ అయితే. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం అండ్ ఫుల్ రివ్యూ కూడా చేద్దాం. సో రెండు ఒకే దాంట్లో కొట్టి పడేసేద్దాం. మళ్ళీ అన్నిసార్లు అవసరం లేదు, ఓన్లీ వన్స్ ఫసక్ అన్నట్టుగా. సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సో నోట్స్లు కూడా రాసుకొని పెట్టుకున్నాం ఈ కిరణ్జిత్ సార్ వాళ్ళు చెప్పేలాగా. సో మనకి ప్రతిసారి అయితే నేను ఎట్లా పడితే అట్లా జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోయేవాడిని స్క్రిప్ట్ లేకుండా, బట్ ఈ వీడియో కొంచెం మోర్ సిస్టమేటిక్గా ట్రై చేద్దాం అండ్ ఎక్కువగా వర్క్ చేస్తున్న ప్రెజెంటేషన్లో కూడా ఒకసారి ఈ వీడియో చూడండి, ఈ ప్రెజెంటేషన్ ప్రాసెస్ ఎట్లా ఉందని చెప్పి ఏది మిస్ అవ్వకుండా ట్రై చేస్తున్నా. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ యాపిల్ టీవీ ఎందుకు అనేది చెప్తాను, తర్వాత యాపిల్ టీవీ అన్బాక్సింగ్ చూద్దాం అండ్ చివరిలో మనకి రివ్యూ అయితే ఉంటుంది. రివ్యూలో చాలా సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కొన్ని డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు ఒక యాపిల్ ప్రోడక్ట్లు ఇంత డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చూడటానికి స్టేట్ ఉండగైతే ఉండండి. ఎస్పెషలీ ఐప్యాడ్ ప్రో లాంటి అంత పాజిటివ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇమీడియట్గా ఎందుకు ఇంత డిసప్పాయింట్మెంట్ యాపిల్ టీవీతో, ఏం తప్పులు ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటే. సో ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్, నేను స్టాటిస్టిక్స్ చూస్తున్నాను ప్రతి వీడియోకి. సో ప్రతి వీడియోకి మనకు వచ్చే వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. బట్ చూసే వాళ్ళలో ఓన్లీ 50% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తుంటున్నారు అండ్ మిగతా 50% సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఒకవేళ మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి చాలా హెల్ప్ అయితే అవుతుంది ఛానల్కి. ఆ 1 lakh సబ్స్క్రైబర్స్ గోల్ రీచ్ అవ్వడానికి ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు చూస్తూ కష్టపడుతున్నాడు బాగా లేదా ఒక మంచి క్వాలిటీ వీడియోస్ చేస్తున్నాడు అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. ప్రస్తుతం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో బాక్స్ అయితే ఇక్కడే ఉంది. అన్బాక్స్ చేసే ముందు వై యాపిల్ టీవీ 4K అనేది మాట్లాడుకుందాం. ఎందుకు ఆండ్రాయిడ్లు ఇన్ని ఉన్నాయి కదా, నీకు ఫైర్ టీవీ ఉంది, ఎంఐ వల్ల స్టిక్స్ ఉన్నాయి, ఎంఐ బాక్సెస్ ఉన్నాయి, వై ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీస్ ఉన్నాయి, ఎందుకు యాపిల్ టీవీ అంటే, ఫస్ట్ నేను ఇప్పుడు దాకా ఇది ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఏదైతే మీకు చెప్పాల్సిన పాయింట్. ఎందుకు ట్రై చేయలేదు అంటే నేను యాపిల్ ఎకో సిస్టమ్లో ఎప్పుడు మోకాళ్ళ లోతులోకి అయితే వెళ్ళలేదు, అంత లోతుగా ఎకో సిస్టమ్లో మాయలో పడలేదు ఇప్పటిదాకా, హోప్ఫుల్లీ ఇప్పటిదాకా పడలేదు. సో అందుకని చెప్పి నాకు అంత అవసరం రాలేదు. ఆండ్రాయిడ్ టీవీ బాక్సెస్ బాగానే పనిచేసినాయి, బట్ ఇప్పుడు ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ అని మీరు చెప్పినట్లయితే, ఫస్ట్ ఆ రిమోట్ కొంచెం మంచి కాన్సెప్ట్ అనిపించింది, బట్ అదే పక్కన పెట్టేస్తే ఆండ్రాయిడ్ టీవీ వాటిలో కొన్ని ఇన్హరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనకి ఏదో డ్యువల్ కోర్ ప్రాసెసర్ లాంటివి యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఫైర్ టీవీ స్టిక్ లాంటివి కూడా దాంట్లో యూజ్ చేసే ఒక మీడియాటెక్ డ్యువల్ కోర్ ప్రాసెసర్ వల్ల ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ సరిగ్గా యాజ్ ఇంటెండెడ్ పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ హెచ్డిఆర్ అవుట్పుట్ ఇవ్వాలన్నా కానీ అవుట్పుట్ సిగ్నల్, లేదా మంచి డాల్బీ డిజిటల్ సిగ్నల్ ఆడియో సిగ్నల్ ఇవ్వాలన్నా కూడా కొంచెం ప్రాసెసింగ్ టర్మ్స్లో కానివ్వండి అండ్ వీడియో బిట్రేట్ టర్మ్స్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీకు ఇందులో ఉన్న డ్యువల్ కోర్ ప్రాసెసర్స్ తోటి ఉన్న సాఫ్ట్వేర్ రన్ చేయడానికి అల్లాడతాయి అవి. ప్లస్ దాంతోపాటు మళ్ళీ మనం కనుక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాంటివి ఏదైనా కనెక్ట్ చేయాలి అంటే ఇంత హ్యాండిల్ చేయలేదు. బ్లూటూత్ ఫీచర్ ఉంటుంది, బట్ బ్లూటూత్ కనెక్ట్ చేస్తే వైఫై ఫ్రీక్వెంట్గా డిస్కనెక్ట్ అవ్వడం కానీ, లేదా వీడియోకి ఆడియోకి ల్యాగ్ రావడం కానీ, లేదా వీడియో ప్లేబ్యాక్ స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లా జరుగుతూ ఉంది. సో అవి అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే, యాపిల్ వాళ్ళు A12 యూజ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఈసారి. మేబీ గేమ్స్ సపోర్ట్ కూడా యాపిల్ ఆర్కేడ్ తోటి, ఆల్రెడీ ఐప్యాడ్లో యాపిల్ ఆర్కేడ్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను కదా, సో మేబీ చూద్దాం ఫ్లో ఎట్లా ఉంటుంది. ఆ A12 తోటి నాకు తెలిసి మ్యాక్సిమం ఇలాంటివి రావు, వీడియో ప్రాసెసింగ్ అంత ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు హెచ్డిఆర్ వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ కానివ్వండి, అండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఇయర్పాడ్స్ తోటి ఎంత పర్ఫెక్ట్గా సింక్ అవుతుందో తెలుసు కదా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలిమినేట్ చేద్దాం అండ్ యాపిల్ ఆర్కేడ్ గేమింగ్ కూడా ట్రై చేద్దాం, కంట్రోలర్ సపోర్ట్ ఇవంతా తతంగాలు ఉంటాయి అని చెప్పి ఒక్కసారి ట్రై చేద్దాం అనిపించింది. సో హియర్ యు గో, యాపిల్ టీవీ 4K 2021 మోడల్. ఇప్పుడైతే సోది ఎక్కువైంది అనిపించింది, చాలామంది మీరు బయటకు వెళ్ళిపోయి ఉంటే ఇప్పటికీ ఇసుకు బుట్టేసి ఉంటారు. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ఓకే, సో ప్యాకేజింగ్ అయితే మళ్ళీ మనకి సేమ్ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ అయితే వస్తుంది యాపిల్ నుంచి ప్రతిసారి వచ్చేది. ఇదైతే మనకి క్రిటికల్ ఎక్స్ప్రెస్ సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పేసి బ్లూ డాట్ నుంచి. సో అవుటర్ ప్యాకేజింగ్ అయితే చించేస్తున్నాను అండ్ లోపల మనకి చూసుకుంటే స్టాండర్డ్ యాపిల్ షిప్పింగ్ ప్యాకేజింగ్ అయితే ఉంటుంది. బిల్ అయితే తీసి పక్కన పెట్టేసేద్దాం. బట్ ఈసారి చూస్తే మనకి ఎక్కడ పుల్ ట్యాబ్స్ ఇచ్చినట్లయితే కనిపించట్లేదు, ఓన్లీ ప్లాస్టర్ వేసినట్టే ఉన్నారు. యూజువల్గా పుల్ ట్యాబ్స్ అయితే ఇస్తారు అవుటర్ ప్యాకేజింగ్కి కూడా. సరే, కీస్ తెచ్చుకుంటా. నైఫ్ అయితే కనిపించట్లేదు, అన్బాక్సింగ్ నైఫ్ అయితే చేసేదే లేదు. సో కీస్ తోటి సీల్ కట్ చేయడానికి అయితే ట్రై చేస్తా, కొంచెం ఓపికతోటి అయితే చూడండి ఏమనుకోకండి. సో కట్ అయితే చేసేసినట్టు ఉన్నాం, సీల్ అయితే ఒక్క నిమిషం. సో బాక్స్ ఇట్లా ఓపెన్ అయితే అవుతుంది మనకి ఫోల్డ్ అవుట్ స్టైల్లో. సో ఫుల్ ట్యాబ్ ఎందుకు లేదనేది అర్థం కాలేదు. లోపల చూసుకుంటే మనకి యాపిల్ టీవీ అనేది ప్రజెంట్ చేసి అయితే ఉంది మనకి ఆ చిన్న వైట్ బాక్స్ టైప్ ఆఫ్ థింగ్లో. ఇంకా సేమ్ సెరాన్ ర్యాప్ యూజ్ చేశారు అండ్ ఆరిగామి స్టైల్ మనకి ఇంకో కార్డ్బోర్డ్ దానికి అయితే టేప్ వేసినట్టు పెట్టి అయితే ఇచ్చారు. సో ఇదైతే ప్రతి స్టాండర్డ్ యాపిల్ ప్యాకేజింగ్ అనేది చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ సైడ్ 2 ఫ్లాప్స్ ఉంటాయి కదా, అది లిఫ్ట్ చేస్తే ఈ పైన ప్లాస్టిక్ అనేది లూజ్ అవుతుంది, ఇది బయటికి వస్తుంది అన్నమాట. ఇది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది.
ఉంటుంది. ఇది ఓన్లీ యాపిల్ ప్యాకేజింగ్లోనే చూశాను నేను ఇంతకుముందు, ఎక్కడ చూడలేదు కూడా అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ ఈవెన్ సామ్సంగ్ హై అండ్ వాటికి. అండ్ ఇక్కడ ఉన్న దారుణమైన కట్కి ఏమనుకోకండి, కెమెరా మధ్యలో సడన్గా ఆగిపోయింది. ఇప్పుడు బాక్స్ చూద్దాం. బాక్స్ వెనక చూసినట్లయితే ద అల్టిమేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అదంతా పిక్చర్స్ అయితే వేశారు ఎలాంటి యాప్స్. అండ్ కింద చూసుకుంటే మనకి 4K HDR వేరియంట్ 32 GB అని అయితే రాశారు. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి యాపిల్ టీవీ 4K అని చెప్పి 4K కొంచెం రెయిన్బో కలర్లో అనేది అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ మళ్ళీ దీంట్లో కూడా బాక్స్ చూసినట్లయితే బాక్స్ పైన దీనికి కూడా పుల్ ట్యాబ్ లేదు. ఎందుకు యాపిల్ టీవీ యాపిల్ ఫ్యాషన్ ఫాలో అవ్వట్లేదు? సో జస్ట్ మనం గోర్లతోనే పని కానీ చేసేద్దాం, ప్లాస్టిక్ చించడమే కదా మనకు కావాల్సింది. ఎట్లా అయితే అనంట నైఫ్ అయితే కనపడట్లేదు. సో ప్లాస్టిక్ అయితే తీసేస్తున్నాను. ఇది మనకి యాపిల్ టీవీ బాక్స్ అనమాట. పైన టాప్ కంపార్ట్మెంట్ అయితే లిఫ్ట్ చేసేసేద్దాం, స్మూత్గానే వచ్చింది ఈసారి. అండ్ అక్కడ చూసుకుంటే మనకి నీట్గా ప్రజెంట్ చేసి అయితే ఇచ్చారు, కొత్త రిమోట్ అండ్ యాపిల్ టీవీ 4K కూడా ఉంది. సో యాపిల్ టీవీ 4K బయట దిద్దాం. సో బ్లాక్ కలర్లో మనకి యాపిల్ టీవీ టెక్స్ట్, కానీ లైట్ అయితే చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ మ్యాట్ ఫినిష్ పైన. సో అది మనకి యాపిల్ టీవీ అనమాట. చూడటానికి కొంచెం కాంపాక్ట్గానే ఉంది. ఎంఐ టీవీ బాక్స్ అయితే గుర్తొస్తుంది నాకు చూడటానికి అయితే. కింద వెంటిలేషన్ అవంతా ఇచ్చారు, ఈ స్టిక్కర్ అయితే పీల్ చేస్తే కింద మళ్ళీ మనకి యాపిల్ లోగో అయితే చూడొచ్చు. అండ్ కింద మేడ్ ఇన్ కాలిఫోర్నియా, డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా అవన్నీ టెక్స్ట్ అయితే రాశారు. సో అది తీసేసేద్దాం. సైడ్ మనకి మళ్ళీ ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ అయితే ఉంది, మనకి పోర్ట్స్ అవంతా కవర్ చేస్తూ. ఇది చూసుకుంటే మనకి సైడ్స్ చాలా గ్లాసీ ప్లాస్టిక్. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ అంటే చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. సో అది మనకి మెటీరియల్ పరంగా ఒకవేళ మీరు కొనాలనుకుంటుంటే అదైతే చూసుకోండి. మీరు టచ్ చేస్తూ ఉంటే చాలా దారుణంగా ఫింగర్ ప్రింట్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే మీకు పవర్ కనెక్టర్ ఉంది, HDMI కేబుల్ అండ్ LAN పోర్ట్ అయితే ఇచ్చారు. ఇవి మనకి దీంట్లో ఉన్న పోర్ట్స్ పరంగా అయితే మాత్రం. అది పక్కన పెట్టేసేద్దాం. తర్వాత మనకి రిమోట్ ఉంది. కొత్త రిమోట్ గురించి అయితే నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఎప్పుడు పాత రిమోట్ యూజ్ చేయలేదు, బట్ రీడిజైన్ చేసిన తర్వాత మనం అన్బాక్స్ చేస్తున్నాం కాబట్టి మేబీ బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకుందాం. సో ఇది మనకి రిమోట్ అయితే ఫుల్ అల్యూమినియం బిల్డ్ తోటి అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఒక ఫోన్ లాగానే ఉంది దీని కన్స్ట్రక్షన్ కూడా. సో కొంచెం హ్యాండ్లో కూడా స్టర్డీగానే ఉంది. యాపిల్ కూడా చాలా బాగా దీన్ని అయితే ప్రెజెంటేషన్లో హైలైట్ అయితే చేశారు. లాస్ట్ టైం ఉన్న వాటికంటే చాలా ఇష్యూస్ ఫిక్స్ చేసాం అది ఇది అని చెప్పి. సో అదంతా డెఫినెట్గా టెస్ట్ చేసి అయితే చూడాల్సి ఉంటుంది. బటన్స్ కూడా మీరు చూసుకో చేయబోయే బటన్ కంట్రోల్స్ ఇచ్చారని. సైడ్లో మీకు మైక్ లేదా సిరి కంట్రోల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీకు యాపిల్ లోగో అయితే కనిపిస్తుంది. టాప్లో ప్లాస్టిక్ పార్ట్ ఇచ్చాడు, ఎందుకంటే ఇది బ్లూటూత్ రిమోట్ కదా, వైర్లెస్ ట్రాన్స్మిషన్కి ఫుల్ మెటల్ ఉంటే కుదరదు. కింద మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంది, దీంట్లో బ్యాటరీస్ ఉండవు, దాని ద్వారానే మనం రిమోట్ని ఛార్జ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్ ఒక మంచి స్టర్డీ ఫీల్ ఉందని అయితే చెప్పొచ్చు. రిమోట్కి అయితే మాత్రం కొంచెం డ్యూరబుల్గానే ఉంటుంది, అక్కడెక్కడ డ్రాప్స్ పడ్డా కూడా ఏం అవ్వదు. నెక్స్ట్ ఈ చిన్న కంపార్ట్మెంట్లో ఏముందనేది అయితే చూద్దాం. మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకా కేబుల్సే ఉండు ఉంటాయి. అండ్ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ బాక్స్ ఓపెన్ చేసేలోపు మీకు చెప్తాను, ఇది ఒక 19-20,000 రూపీస్ మీడియా స్ట్రీమింగ్ డివైస్. దీంట్లో ఒక చిన్న బేసిక్ HDMI కేబుల్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సో మీరు చూస్తే ఇది పవర్ కేబుల్ కదా, ఇంకంతే. అంతకుమించి మనకి రిమోట్ ఛార్జింగ్ కేబుల్కి తప్ప ఇంకేం లేవు. HDMI కేబుల్ మనమే సప్లై చేసుకోవాలి. అండ్ హై స్పీడ్వి కొంచెం చూసుకొని కొనడం అనేది కొంచెం రిస్కీ ఇట్లాంటి వాటిలో, అడ్వాన్స్డ్ HDR ప్లేబ్యాక్ ఉన్న ఫీచర్స్ ఉన్న మీడియా స్ట్రీమింగ్ బాక్సెస్లో. సో అది కొంచెం చెప్పాలనిపించింది. చిన్న స్లీవ్లో చూసుకుంటే మనకి యాపిల్ స్టిక్కర్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ రీఫ్లెట్ ఉంది అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ ఇందాక చెప్పినట్లుగా మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది, దీని ద్వారా మీరు యాపిల్ టీవీ రిమోట్ని అయితే ఛార్జ్ అయితే చేసుకోవాలి. అది మనకి కంప్లీట్గా ఇన్బాక్స్ కాంటెంట్స్ అన్నీ, ఇంకా అది లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇంకేం లేవు. సో మనకు ఒక యాపిల్ టీవీ వస్తుంది, రిమోట్ వస్తుంది, కేబుల్స్ రెండు అయితే వస్తాయి, పవర్ కేబుల్ అండ్ ఛార్జింగ్ కేబుల్. సో అది మనకి అన్బాక్సింగ్ అయితే. ఓకే, సో ఇంటర్ఫేస్ అయితే చూద్దాం ఒకసారి. ఇది మనకి ఇంటర్ఫేస్ అయితే ఒకసారి యాపిల్ డివైజెస్ యూస్ చేసే వాళ్ళకి చాలా సిమిలర్గా ఉంటుంది. సో యాపిల్ టీవీ, యాపిల్ మ్యూజిక్ కానివ్వండి, పిక్చర్స్, ఆర్కేడ్, యాప్ స్టోర్ కానివ్వండి, ఇక్కడ సెట్టింగ్స్, యాప్స్ కానీ, ఒకవేళ లుక్ అండ్ ఫీల్ మొత్తం కూడా మీకు ఒకసారి ఐప్యాడ్ ఓఎస్ లేదా iOS లాగానే అనిపిస్తుంది. లాంగ్వేజ్ డిజైన్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా స్మూత్ అండ్ స్నాపీగా అయితే ఉంది. ఈ గేమ్స్ చూసుకుంటే నేను టెస్ట్ చేస్తున్న గేమ్స్ ఇవి. అండ్ వీటిలో చాలా వాటికి కూడా రిమోట్ సపోర్ట్ అయితే ప్రస్తుతం ప్రాపర్గా లేదు, అది మీకు రివ్యూ పార్ట్లో అయితే చెప్తాను. బట్ ఇవి గేమ్స్ యాప్స్ కూడా మీరు చూసుకుంటే చాలా వరకు నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. జస్ట్ ఫర్ గిగిల్స్ మీకు చూపిస్తాను ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటారు గేమ్స్ అని. సో మీరు ఈ ఆర్కేడ్ సెక్షన్కి వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి గేమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఆర్కేడ్ సెక్షన్ అనమాట. మోస్ట్ ప్లేడ్ గేమ్స్ ఏవి, మోస్ట్ ప్లేడ్ గేమ్స్లో ఇవి ఉంటాయి. సో ఈ స్ప్రింగ్ అని చెప్పే గేమ్ నేను అది ఎక్కువగా ఐప్యాడ్లో అయితే ఆడుతున్నాను. సో అట్లా చాలా గేమ్స్ మీకు చాలా వరకు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కొన్ని గేమ్స్ మరీ ఎక్స్క్లూజివ్గా యాపిల్ టీవీలో పెయిడ్ అయితే ఉన్నాయి, బట్ ప్రస్తుతానికైతే ఇట్లా అనమాట. ఇంకా యాప్స్ ఏమైనా మీకు కావాలనుకోండి, జస్ట్ యాప్ స్టోర్లోకి వెళ్తారు అండ్ జస్ట్ మీ ఐఫోన్లో లేదా ఐప్యాడ్లో ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటారో యాప్స్, అదేవిధంగా ఇక్కడ కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ నాకు కొంచెం బాగా
ఏమంటారు దాన్ని ఇంప్రెసివ్గా అనిపించింది. కొన్ని యాప్స్ పెయిడ్ అని చెప్పాను కదా, ఇది చూసుకోవచ్చు. ఆల్టో సోడీసీ వచ్చేసి 450 రూపీస్ అయితే పే చేయాలి మీరు యాపిల్ టీవీలో ఆడాలనుకుంటే కనుక. చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ గేమ్, కానీ అంత పే చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మీకు ఇంకా లిస్ట్ ఆఫ్ పెయిడ్ యాప్స్ అనమాట, టాప్ పెయిడ్ అవన్నీ కూడా. సో అది ఇంటర్ఫేస్కి సంబంధించింది అయితే. ఓకే, ఇప్పుడు రివ్యూ పార్ట్కి అయితే మూవ్ ఆన్ అవుతాం. యాపిల్ టీవీ 4K నచ్చిన విషయాలు మ్యాక్సిమం మీకు ఆల్రెడీ ఇంటర్ఫేస్ దాంట్లో కవర్ చేశాను. సో ఆ ఇంటర్ఫేస్ స్మూత్నెస్ కానివ్వండి, ఆ కొంచెం ఇంటిగ్రేషన్ కానివ్వండి, ఐప్యాడ్స్కి, ఐఫోన్స్కి అండ్ యాపిల్ టీవీకి ఓకే. యాజ్ అన్ యాపిల్ ప్రోడక్ట్ ఆ ఈకో సిస్టమ్ సింక్ అయితే ఉంది, బట్ నాకైతే పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఎస్పెషలీ 4K ప్లేబ్యాక్ కానివ్వండి, ఆ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి. కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే నేను చాలా డిసడ్వాంటేజెస్ మళ్ళీ ఇందాక చెప్పినట్లుగా షాక్ అవుతారు మీరు, ఇన్ని డిసడ్వాంటేజెస్ అయితే నేను ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేస్తాను అని అయితే అనుకోలేదు. సో ఆ డిసడ్వాంటేజెస్ అన్నీ చెప్తాను, అంటే నాకు నచ్చని విషయాలు అని చెప్పి. సో దానికోసం మళ్ళీ చెప్పినట్టుగా పెద్ద లిస్ట్ అయితే ఉంది కాబట్టి లిస్ట్ నుంచి వెళ్దాం. సిరి ఇన్యాక్సెసిబుల్గా ఉంటుంది ఇండియాలో అయితే. ఓకే, సో దీన్ని పేరు వచ్చేసి యాపిల్ సిరి రిమోట్ అని పిలుస్తున్నారు, బట్ దీంట్లో ఉన్న సిరి పార్ట్ అంతా మీరు కొట్టేసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి ఇంటర్ఫేస్లోకి వెళ్ళి సిరిని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తే సిరి ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్ ఆర్ ఇండియన్ వర్షన్ ఆఫ్ ఐట్యూన్స్ అని చెప్తుంది. సో ఫస్ట్ పార్టే మనకి సిరి రిమోట్లో సిరిని చంపేసినట్టే. సో అదైతే అది కూడా నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే కొన్ని యాక్చువల్ మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే సిరికి బటన్ ప్రెస్ చేసి పట్టుకొని వాట్ డిడ్ దేసే అంటే 15 సెకండ్స్ వెనక్కి వెళ్ళి సబ్ టైటిల్స్తో పాటు ప్లే చేస్తుంది అండి కొన్ని మూవీస్. అవన్నీ ట్రై చేద్దాం అనుకున్నా అది పోయే. మళ్ళీ సెకండ్ డిసడ్వాంటేజ్ కిందకు వచ్చినట్లయితే స్క్రబ్బింగ్ అనమాట. స్క్రబ్బింగ్ అంటే మనం ఫుటేజ్లో ముందుకెళ్తాం కదా, అది మనకి దీంట్లో వచ్చేసి ఇప్పుడు కొత్తగా టచ్ ప్యాడ్ ప్లస్ డీ ప్యాడ్ వస్తుంది కదా, అది ఆ వీల్ని టచ్ వీల్ లాగా యూజ్ చేయొచ్చు ఐపాడ్స్ లాంటివి అని చెప్పి చెప్పారు. సో ఆ టచ్ వీల్ స్క్రబ్బింగ్ అనేది మనం వీల్కి ఇట్లా తిప్పుతూ ఉంటే ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అని చెప్పి ప్రిసైజ్గా. అది ఓన్లీ యాపిల్ టీవీలోనే పనిచేస్తుంది అండ్ మిగతా యాప్స్ దేంట్లో అయినా చూసుకుంటే కూడా ఆ సపోర్ట్ అయితే లేదు. వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి అది ఇదని చెప్పారు కానీ, బట్ ఆ సపోర్ట్ అయితే సింప్లీ లేదు ప్రస్తుతం అయితే. ఇది కనుక మనం రొటేట్ చేసినట్లయితే కొంచెం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్కి ముందుకు వెళ్తుంది, సెకండ్ కిందకు వచ్చి మళ్ళీ రొటేట్ చేస్తున్నప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో అది కొంచెం జారింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అది కూడా కొంచెం హాఫ్ పాలిష్డ్ అండ్ లేదా అన్రిఫైన్డ్ ఎక్స్పీరియన్స్ లాగా అయితే అనిపించింది నాకైతే. సో థర్డ్ దాని గురించి వెళ్దాం. ఇన్ని అసలు లిస్ట్ చెప్పుకొని లిస్ట్ రాసుకొని మీకు చెప్తుంటే నాకే సర్ప్రైజింగ్ ఉంది. వీడియో ప్లేయర్ ప్రతి ఒక్క యాప్లో వచ్చేసి యాపిల్ బై డీఫాల్ట్ ఐ ప్లేయర్ వస్తుంది. సో అది మళ్ళీ కొంచెం నాకైతే నచ్చలేదు, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ లాంటి వాటికి ఎక్సలెంట్ వీడియో ప్లేయర్స్ ఉన్నాయి, ప్లస్ ప్రైమ్ వీడియో లాంటి వాటికి ఎక్స్రే లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ లాంటివి ఉంటాయి. నెట్ఫ్లిక్స్లో ప్లే నెక్స్ట్ ఎపిసోడ్ ఫీచర్ లాంటివి ఇవన్నీ ఏంటంటే బై డీఫాల్ట్ ఐ ప్లేయర్లో ప్లే అవుతుంది కాబట్టి ఈ ఫీచర్స్ అన్ని ఫస్ట్ మిస్సింగ్. ఎక్స్రే ఉందనుకుంటా, బట్ నెక్స్ట్ ఎపిసోడ్ లాంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే మిస్సింగ్ ఉన్నాయి. అదే కాకుండా ఇంకొకటి అనవయింగ్ ఇష్యూస్ ఏంటంటే ఈ ఐ ప్లేయర్ లో కొంచెం కంట్రోల్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గా అయితే ఉంటాయి. స్వైప్ డౌన్ ఫర్ సబ్ టైటిల్స్ అవన్నీ అని చెప్పి, స్వైప్ అప్ ఫర్ ఇన్ఫో అని ఎపిసోడ్ అని చెప్పి, ఇవంతా చాలా డ్రామా. యాపిల్ టీవీలో దీన్ని తట్టుకోవడమే చాలా కష్టం అనిపిస్తుంటే మళ్ళీ నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వీడియోలో కూడా బై డిఫాల్ట్ ఇదే వస్తే సబ్ టైటిల్స్ మార్చడానికి కూడా తంటాలు పడాలి అండ్ ఆ జెస్చర్స్ ఏమో ఈ రిమోట్ మీద సరిగ్గా పనిచేయవు పెట్టవు. సో అందుకని అది చాలా మేజర్ గ్రీవెన్స్ నాకైతే యాపిల్ టీవీలో. నేను ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకే వాడడం ఎందుకు ఆపేశాను అనేది మెయిన్ రీజన్ కూడా దానికైతే. అండ్ ఆ తర్వాత గేమ్స్ గురించి మాట్లాడుకుందాం, గేమింగ్ గురించి కూడా చెప్పాను ట్రై చేస్తానని చెప్పి. వైల్ కంట్రోలర్ సపోర్ట్ బాగానే ఉంది, కానీ ఈ రిమోట్ ఏదైతే ఉందో మనకి ఇది కొత్త జనరేషన్ రిమోట్. సో మోస్ట్ గేమ్స్ వచ్చేసి దీనికి ఆప్టిమైజ్డ్గా లేవు, ప్రతి ఒక్కటి పాత ఫస్ట్ జనరేషన్ యాపిల్ రిమోట్ సపోర్ట్ అయితే అడుగుతున్నాయి. సో దానికోసం ఏంటంటే లూడో లాంటి చిన్న చిన్న ఫ్యామిలీ గేమ్స్ మీరు కూర్చొని ఒక ప్రెస్ ఆఫ్ బటన్తో ఆడుకునే చిన్న చిన్న కంట్రోల్స్ ఎక్కువ లేని గేమ్స్ కూడా మీరు అనవసరంగా కంట్రోలర్ ప్లగ్ ఇన్ చేసుకొని లేదా కనెక్ట్ చేసుకొని అయితే ఆడుకోవాల్సి వస్తుంది. లేదు అంటే లాస్ట్ ఫస్ట్ జనరేషన్ యాపిల్ టీవీ రిమోట్ ఉంటే ఆడుకోవచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ లేటెస్ట్ డివైజెస్ కొనే వాళ్ళ దగ్గర అవైతే ఉండవు కదా. గేమింగ్ దాంట్లో అయితే గేమ్స్ బాగున్నా కూడా ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అయితే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏముంది, టీవీ రిమోట్ డిటెక్షన్ గురించి ఇంకా ఇది చెప్పే పని లేదు. యాపిల్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో ఏం చెప్పారంటే, ఇక్కడ మనకి దీంట్లో చూసుకుంటే మీకు వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ పవర్ కంట్రోల్స్ కూడా ఉంటాయి టీవీకి, బట్ టీవీ రిమోట్ని అది డిటెక్ట్ చేయాలి లేదా హెచ్డిఎంఐ 2.1 పాస్ త్రూ లేదా ఈఆర్క్ పాస్ త్రూగా అయితే హెచ్డిఎంఐ కనెక్ట్ చేయాలి, అప్పుడే మనకి టీవీ కంట్రోల్స్ పనిచేస్తాయనేది చెప్పారు. బట్ నేనైతే చాలా డిఫరెంట్ టీవీస్ మీద ట్రై చేశాను, టీసీఎల్ మీద ట్రై చేశాను, సామ్సంగ్ మీద ట్రై చేశాను, కానీ దాంట్లో అయితే హెచ్డిఎంఐ ఈఆర్క్ ఉంది, హెచ్డిఎంఐ 2.1
కూడా ఉంది శాంసంగ్ విత్ 120 FPS సపోర్ట్ కూడా. ఇది అడ్వాంటేజ్ తీసుకోవాలి కానీ కావాల్సినంత హార్స్ పవర్ ఉంది. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది ఫినికి, కొన్ని కంట్రోల్స్ అయితే అసలు డిటెక్ట్ అవ్వవు. ఒకవేళ డిటెక్ట్ అయినా కూడా కొన్నిసార్లు ఆ మీడియా కంట్రోల్స్ అనేవి అసలు యాపిల్ టీవీ రిమోట్ మీద యూస్ చేయడం అనేది అసలు వేస్ట్. ఒకవేళ కనుక మీరు ట్రై చేయాలనుకుంటుంటే అది మనకి కంప్లీట్ రివ్యూ అయితే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకేంటంటే నేను అనుకున్న స్మూత్ యాపిల్ష్ ఎక్స్పీరియన్స్ అయితే రాలేదు. ఎందుకంటే నా ఒపీనియన్లో కూడా మీరు ఎంత హార్డ్ కోర్ యాపిల్ యూజర్ అయినా కూడా మీకు ఐ ప్లేయర్ అయితే నచ్చదు. మీరు పొరపాటున కూడా యాపిల్ టీవీని ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే కొంటారని అయితే నేనైతే అనుకోవట్లేదు. నాకు ఎస్పెషల్లీ ఇది షాకర్. వీడియో క్వాలిటీ నేను శాంసంగ్ ద ఫ్రేమ్లో ట్రై చేస్తున్నాను. సో శాంసంగ్ ద ఫ్రేమ్లో ఉండే నేటివ్ హెచ్డిఆర్ ప్లేబ్యాక్ దీనికంటే బెటర్గా అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇంత డిస్క్రిప్టెన్సీస్ అనేది అది తెలియదు. మేబీ నేనే ఎక్కువ ఎక్స్ట్రా హైప్ని పెట్టుకొని వచ్చాను, ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాను యాపిల్ టీవీ 4K మీద అనేది తెలీదు. బట్ ప్రస్తుతానికైతే ఇది మనకి యాపిల్ టీవీ 4K అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. అయితే నేనైతే దీన్ని కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉండను. ఎస్పెషలీ ఓన్లీ ఆర్కేడ్ కోసం మళ్ళీ టీవీలో ఆర్కేడ్ ఆడొచ్చు కదా అని చెప్పి దీన్ని కంటిన్యూ చేస్తే అది జస్ట్ బూజు పడుతూ ఉంటుంది కార్నర్లో ఉండి టీవీ దగ్గర కూడా. ఎందుకంటే యాప్స్ అన్నీ కూడా నార్మల్గా టీవీలో పనిచేస్తున్నాయి. అండ్ ఇప్పుడు శాంసంగ్ ద ఫ్రేమ్ నేను యూజ్ చేసేదానికి యాపిల్ నేటివ్ ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా ఉంది. యాపిల్ టీవీ యాప్ కూడా దాంట్లో ఉంది. సో పెద్దగా నా తెలిసి దాంట్లో అంత అవసరం ఏం లేదు సపరేట్గా యాపిల్ టీవీ 4K పెట్టుకోవడానికి. అది ఈరోజు వీడియో అయితే చాలా స్ట్రెచ్ అయిపోతుందని తెలుసు. చిన్నగా మాట్లాడడానికి అండ్ సిస్టమేటిక్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను. సో ఒకవేళ ఈ ఫార్మాట్ మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నా సరే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.